త్వరగా రానివ్వన యేసు క్రీస్తు పరిశుద్ధ నామానికి ఆ మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ పునరుత్నపు ఆరాధనకి కూడి చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ఆ ప్రేమ వందనాలు. అందరికీ ప్రేమ వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. అందరు ఒకసారి ప్రభు నామం ఘనపరచబడినట్లుగా మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. కొంచెం గట్టిగానండి, కాస్త గట్టిగానండి, ఉన్న వరకనండి. ఓకే, మంచిది. ఒక వాక్యాన్ని చదువుకుందాం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో ఒక పత్రిక తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4:16-17 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ తప్పనిసరిగా బైబిల్ తెరవాలి, ఖచ్చితంగా చదవాలి, తప్పనిసరిగా చదవాలి. బైబిల్ తెరచి చూడాలి, బైబిల్ తెరవకుండా ఉండకూడదు. తప్పనిసరిగా బైబిల్ తెరచి చదవగలిగితే చదవండి, చదువు లేకపోతే బైబిల్ తెరచి పెట్టండి. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4:16-17 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. నాతో పాటు మీరందరూ చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. గట్టిగా చప్పులు పడదాం, గట్టిగా గట్టిగాను గట్టిగాను గట్టిగా. మనముంటున్న దినాలు ప్రభువు రాకడ దినాలు. మనం ఉంటున్న కాలం కృపా కాలం. మనముంటున్న దినాలు దుర్దినాలు చెడు దినాలు. ప్రభు రెండవ రాకడ సమీపించిన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఆయన రాకడకు సూచనలు అక్కడక్కడ కనబడుతూనే ఉన్నాయి, కంటికి కనబడుతూనే ఉన్నాయి, చెవులకి వినబడుతూనే ఉన్నాయి. ప్రభు సెలవిచ్చినటువంటి కార్యాలు, ప్రభు చెప్పినటువంటి మాటలు జరుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యేసయ్య రాకడ 5 విధాలుగా కనబడుతుంది. రాకడ 5 విధాలుగా కనబడుతుంది. మొదటి రాకడ జరిగిపోయింది. యేసయ్య మొదటిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. అది మొదటి రాకడ. మొదటి రాకడ పాపులను రక్షించడానికి, రక్తము చిందించడానికి, సాతాను యొక్క బలముని తన మరణము ద్వారా నాశనము చేయడానికి యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చాడు. 2వ రాకడ దేని కొరకయ్యా అంటే పెళ్లి కుమార్తె సంఘమును తీసుకొని వెళ్ళడానికి, వధువు సంఘమును తీసుకొని వెళ్ళడానికి 2వసారి యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఇలాగ 3వసారి, 4వసారి, 5వసారి, 5 రాకడలు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడతాయి. మనకు 2వ రాకడ చాలు, మిగతా రాకడలు మనకు అవసరము లేదు. 2వ రాకడకి ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభు రాకడకి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ తెగుళ్ళు, రాజ్యాలకు రాజ్యాల మధ్యలో అసమాధానం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రభు రాకడకు సూచనలుగా మన కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఇవి కనబడినప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, ప్రభు రాకడను నేను ఎదుర్కోవాలి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఎక్కి రమ్ము అనే స్వరం వినబడినప్పుడు ఆత్మచేత పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడి ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మారునట్లుగా,
క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకున్నట్లుగా, మర్త్యమైపోయే ఈ శరీరం అమర్త్యతను ధరించుకున్నట్లుగా, ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభు ఎదుట నిలబడడానికి, ప్రభు రాకడలో ఉండడానికి నేను సిద్ధపడాలి అనే ఆలోచనతో ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఆ ఆలోచనతోనే నడిపించబడాలి. నిర్లక్ష్యంగా, నిద్రమత్తుగా, అనాలోచనగా, అలక్ష్యముగా మనము కనబడకూడదు. కనుక చాలామంది అనుకుంటారు ప్రభు రాకడ వస్తుంది అని సేవకులు బోధిస్తున్నారు, వాక్యములో కూడా కనబడుతుంది కదా, ఇంతవరకు రాలేదే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వస్తానన్న వాడు రాక మానడు, తెస్తానన్న రాజ్యము తేక మానడు. అందుకని ప్రభు వస్తాడు. ప్రభు వచ్చేది ఆయనకు కూడా తెలియదు, అది తండ్రి చేతిలోనే ఉంది. తండ్రి కుమారుడా బయలుదేరి వెళ్ళు అని చెప్పినప్పుడు పరిశుద్ధ పరివారముతో ఆయన వస్తాడు. తప్పనిసరిగా ప్రభు రాకడ ఉంది, ఆ రాకడలో మనము ఎత్తబడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకి 2 ఉత్తరాలు రాస్తూ, మొదటి ఉత్తరములో చివరి అధ్యాయములో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. యేసయ్య ఎలా రాబోతున్నాడు, మనం ఎలా ఎత్తబడాలి అనే మాట చాలా సుస్పష్టంగా రాయబడింది. ఎలా వస్తున్నాడు ఆయన, ఆర్భాటముతో రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన, ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన, దేవుని బూరతో రాబోతున్నాడు. మహత్యము కలిగిన మహారాజుగా, మహిమ కలిగిన రాజుగా, వరుడిగా, పెళ్లి కుమారుడిగా, పెళ్లి భార్య కొరకు, వధువు సంఘము కొరకు ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మొదటి రాకడ భూమి మీదకి వచ్చింది, రెండవ రాకడ మధ్యాకాశములోకి ఆయన రాబోతున్నాడు. అందుకని చెప్తున్నాడు ప్రభువు దిగివచ్చును. ప్రభువు ఎక్కడికి వస్తాడని, మధ్య ఆకాశంలోకి ప్రభువు దిగివచ్చును అని చెప్పి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు అన్నాడు. ఒకవేళ ఆ రోజు వరకు, పౌలు గారు అప్పుడే అనుకున్నారు రాకడ వస్తుందేమోనని, ఆ రోజుల్లోనే పౌలు గారు రాకడ వస్తుందని మాట అన్నాడు. ఏమని, ఆ రోజు వరకు ఒకవేళ మనం సజీవులమై నిలిచి ఉంటే, ఎందుకని ఆ రోజులోనే రాకడ వస్తుందని ఆ మాట అన్నాడు. సజీవులుగా నిలిచి ఉండు మనము అన్నాడు, నిలిచి ఉండు మనము వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, కొనిపోబడుదుము. కొనుపోబడిన ఆ సంఘం ఎలా ఉంటుందయ్య అంటే, సదాకాలము ప్రభువుతో కూడా ఉంటుంది. కొడు చెప్పలు గట్టిగాను, కొనిపోబడుట, కొనిపోబడుట లేక తీసుకొని పోబడుట లేక ఎత్తబడుట అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మేఘ మండలమునకు, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, ఎత్తబడుదుము, తీసుకొని పోబడుదుము. తీసుకొని పోబడిన ఆ సంఘం, ఎత్తబడిన పెళ్లి కుమార్తె, అలాగే కొనిపోబడినటువంటి ఆ వధువు సంఘం పెళ్లి కుమారుడైన యేసయ్యతో యుగ యుగములు ప్రభువుతో కూడా ఉంటుంది. ఈ లోకంలో కొంతకాలము మట్టుకే మనం ఉంటాం. ఎత్తబడితే, తీసుకొని పోబడితే, కొనిపోబడితే యేసయ్యతో యుగ యుగములు సదాకాలం మనము ఉండేదముగాక, ఉండేదముగాక. నోవాహు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది, మన కళ్ళకి చక్కగా స్పష్టంగా కనబడుతుంది. కనుక ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఇక మీదట ప్రభు రాకడ కొరకు నిన్ను నీవే సిద్ధపరుచుకుంటూ, నీతో ఉన్నవారిని సిద్ధపరుస్తూ, నేను కొనిపోబడాలి, నేను ఎత్తబడాలి, ప్రభు రాకడకు నేను తీసుకొని పోబడాలి, నేను మాత్రమే కాదు, నా కుటుంబం, నా కుటుంబం మాత్రమే కాదు, మా సంఘమంతా కాదు, సార్వత్రిక సంఘమంతా కూడా ప్రభు రాకడకు ఎత్తబడాలి
అని నిరీక్షణతో మన ఆత్మీయ యాత్రలో అడుగులు వేసుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక, సిద్ధపడుదుముగాక. అందుకని ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అన్నాడు. మనము కొనిపోబడాలి, మనము ఎత్తబడాలి, మనము పునరుత్థానము చెందాలి, ప్రభు యొద్దకు మనం వెళ్ళాలి. మరి కొనిపోబడాలి అంటే ఆ పెళ్లి కుమార్తె, ఆ వధువు సంఘం, ఆ పెళ్లి భార్య ఎలా ఉండాలి, ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలి, ఒక పరిచారకుడు ఎలా ఉండాలి, ప్రసంగము చేసేవాడైనా ప్రసంగం వినేవాడైనా ఎలా ఉండాలి, కొనిపోబడాలంటే ఎలా ఉండాలి అనే సంగతులు ఒక రెండు మూడు విషయాలు నేను మీతో పంచుకుంటాను. శ్రద్ధగా ప్రభు రాకడను గురించి తెలుసుకొని విని అనేకులకు తెలియపరిచి మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచుదుముగాక. మనందరితో ఆత్మదేవుడు స్పష్టముగా మాట్లాడునుగాక, గ్రహించునట్లుగా కృప ఇచ్చునుగాక, తెరవబడిన హృదయం ఆత్మ కలిగిన చెవులు దయచేయునుగాక. చప్పటిగొడి ప్రభుని కనపరుద్దాం. ఒక సంఘం కొనిపోబడాలి అంటే, ఒక వ్యక్తి కొనిపోబడాలి అంటే ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఒక మూడు విషయాలు. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. తెలిసిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు. ఈ మాట గుర్తుపెట్టుకొని, కొనిపోబడెను, మరలా అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఒక్క వచనములో మూడు పర్యాయాలు ఒక మాట, కొనిపోబడెను, కొనిపోబడక మునుపు, కొనిపోయేను. చూసారండి, ఒక వ్యక్తిని గురించి రాయబడింది ఈ పత్రికలో, ఈ అధ్యాయములో. విశ్వాస వీరుల పట్టిక, విశ్వాస వీరులలో ఒక విశ్వాస వీరుడి పేరు హనోకు. హనోకు అనగా అర్థం ప్రతిష్ఠితుడు, లేక పరిశుద్ధుడు, లేక ప్రత్యేక పరచబడిన వాడు అని అర్థం. హనోకును గురించి బైబిల్ చెబుతున్న చక్కని మాట, హనోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. మరణము చూడని వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, హనోకు, ఏలియా. హనోకు, ఏలియా మరణము చూడకుండా కొనిపోబడ్డారు. హనోకును దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏలియాను అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాయి. మనము కూడా మేఘాలు వస్తాయి, మేఘముల మీద మనం కూడా కొనిపోబడుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మరణము చూడకుండా వెళ్ళిన ఈ ఇద్దరు కూడా శ్రమల కాలపు ముగింపులో వస్తారు, చనిపోతారు. ఎందుకని రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు గనుక వారు వస్తారు. శ్రమల కాలపు ముగింపు, మొదటి 3.5 సంవత్సర కాలపు ముగింపులో వాళ్ళు వస్తారు, సువార్తను ప్రకటిస్తారు, వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయింటే ప్రపంచమంతా వాళ్ళని చూస్తుంది. అందుకే ఈ రోజున టీవీలు వచ్చినా, ఫేస్బుక్లు ఉన్నా, వాట్సాప్లు ఉన్నా, ట్విట్టర్లు ఉన్నా, ఇన్స్టాగ్రాములు ఉన్నా, ఇవన్నీ ఎందుకయ్యా అంటే వాళ్ళు చనిపోతే ప్రపంచమంతా చూడాలి. అందుకని ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. ఓకే, మరణము చూడకుండా హనోకు కొనిపోబడెను. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడిగా ఉండెను, అందుచేత దేవుడు అతనిని
కొనిపోయను గనక కనబడలేదు. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికేలు సంఘాలకు రాస్తూ అంటాడు, మనము మేఘ మండలము మీద కొనిపోబడుదుము, ప్రభువుతో సదాకాలం ఉందుము. మరి మనము కూడా కొనిపోబడాలి అంటే, ఎత్తబడాలి అంటే, పునరుత్థానము చెందాలి అంటే, హనోకు ఏ విధంగా కొనిపోబడ్డాడో అలాగే మనము కూడా జీవించాలి, అలాగే మనము కూడా బ్రతకాలి. హనోకు ఎలా కొనిపోబడ్డాడు, మరణము చూడకుండాట్లు ఎలా కొనిపోబడ్డాడు అంటే, బైబిల్ రాయబడిన మాట, హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడిగా ఉండెను, దేవునికి ఇష్టుడిగా బ్రతికెను, దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. మొట్టమొదటి మాట సింపుల్గా మీకు అర్థమవ్వాలి అంటే, ప్రభు రాకడకు ఎత్తబడే వధువు సంఘం, ప్రభు రాకడకు తీసుకొని పోబడే పెళ్లి కుమార్తె, పెళ్లి భార్య, నేనైనా నువ్వైనా మనమందరము దేవునికి ఇష్టులమై ఉండాలి. నేను దేవునికి ఇష్టుడుగా ఉంటే ప్రభు రాకడలు ఎత్తబడతాను, నీవు దేవునికి ఇష్టుడిగా ఉంటే నీవు ప్రభు రాకడకు ఎత్తబడతావు. దేవునికి ఇష్టులుగా మనం బ్రతకపోతే ప్రభు రాకడలో మనం కొనిపోబడలేము. ఇప్పుడు మన మనస్సాక్షిని ఒక ప్రశ్న మనం సూటిగా అడుగుదాం. ఓ మనస్సాక్షి, నీవు దేవునికి ఇష్టుడిగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన జీవితము నువ్వు జీవించగలుగుతున్నావా అని నీ మనస్సాక్షిని అడిగితే నీ మనస్సాక్షి ఏమి ఉత్తరం ఇస్తుందో చెప్పు. దేవునికి ఇష్టుడిగా నువ్వు కనబడుతున్నావా? దేవునికి ఇష్టురాలుగా నువ్వు కనబడుతున్నావా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మూడు గుంపుల వాళ్ళు మనకు కనబడతారు. ఎన్ని గుంపులండి? మూడు గుంపుల వాళ్ళు కనబడతారు. ఒక గుంపు దేవునికి ఇష్టులుగా బ్రతికే గుంపు, రెండవ గుంపు వాళ్లకు ఇష్టం వచ్చినట్టు బ్రతికే గుంపు. ఏ గుంపు అండి? వాళ్లకు ఇష్టం వచ్చినట్టు బ్రతికే గుంపు రెండవది. మూడవ గుంపు ఉన్నారు, అన్య జనుల ఇష్టం నెరవేర్చే గుంపు, మనుషుల ఇష్టాన్ని నెరవేర్చే గుంపు ఒకటి ఉంది. మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? దేవునికి ఇష్టులుగా జీవించే గుంపులో ఉన్నావా? నీ ఇష్టానుసారముగా జీవించే గుంపులో ఉన్నావా? అన్య జనుల ఇష్టము, మనుషుల ఇష్టము నెరవేర్చే గుంపులో ఉన్నావా? మనుషుల ఇష్టము నువ్వు నెరవేర్చినా, అన్య జనుల ఇష్టము నువ్వు నెరవేర్చినా, నీ ఇష్ట ప్రకారముగా నువ్వు బ్రతికినా నాశనమే, పాతాళమే, నరకమే అని నేను చెప్పట్లేదు. బైబుల్ గట్టిగా ఘోషిస్తున్న మాట, దేవునికి ఇష్టులుగా బ్రతికే వారికే పరలోకం. కొడు చెప్పలు గట్టిగారు. దేవునికి ఇష్టంగా బ్రతికే వారికే నీ కొరకు రక్తాన్ని చిందించి, నీ కొరకు ప్రాణాన్ని పెట్టి, నీ కొరకు సమాధిలో పెట్టబడి, నీ కొరకు మూడవ దినాన పునరుత్థానుడైన యేసు క్రీస్తు కొరకే, యేసయ్య ఇష్టమే నేను నెరవేర్చాలి, యేసయ్యకు ఇష్టంగా బ్రతకాలి అనుకున్న వాడికే పరలోకం. ఆ మూడు గుంపుల గురించి కొంచెం టూకీగా మాట్లాడుతాను. నా ఇష్టం నా ఇష్టం అనే గుంపు ఒకటి ఉంది. యెషయా గ్రంథం 66:4 ఇంటికి వెళ్తా చదవండి. యెషయా గ్రంథం 66:4 యిర్మీయా గ్రంథం 8:6 అందులో రాయబడి ఉంటుంది, వారికి ఇష్టమైన త్రోవల్లో వాళ్ళు నడుస్తున్నారు, వారికి ఇష్టమైన మార్గాలలో వాళ్ళు నడిపించబడుతున్నారు అని. ఈరోజు చాలామంది అనుకునే మాట ఏమిటయ్యా అంటే, మీకు భయాన్ని పుట్టించే ఒక మాట చెప్తాను,
లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. మనందరికీ తెలిసిన మాటే కొంచెం. అబ్రహాము ధనవంతుడితో చెబుతున్న మాట ఈ అధ్యాయంలో. లాజరు ధనవంతుడు మనకు కనబడతారు. ధనవంతుని గురించి అబ్రహాం చెబుతున్న మాట, నా కుమారుడా నీవు నీ జీవిత కాలమంతా, ఈ మాట గుర్తుపెట్టు, ఎర్ర ఇంకుతో గీసి పెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు పాతాలను పోతానేమని గుర్తొస్తుంది. పాతాలనికి పోకుండా ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చదివి బైబుల్ తీస్తున్నప్పుడు ఎర్ర ఇంకుతో కనపడుతుంది. నా కుమారుడా నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు నీవు సుఖము అనుభవించితివి కనుక ఇప్పుడు ఎక్కడున్నావు? పాతాళములో వేదన పడుతున్నావు. ఒక వ్యక్తి పాతాళములోకి ఎందుకు వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్ళవలసిన వాడు పాతాళానికి వెళ్తున్నాడు. పరలోక పట్టణములో చేర్చబడవలసిన వాడు పాతాళములోకి దిగిపోతున్నాడు. పరలోకములో సంతోషంగా ఆనందంగా ఉండవలసిన వాడు పాతాళములో వేదన పడుతున్నాడు. ఎందుకు వేదన పడుతున్నాడు అని చూడగలిగితే బైబిల్ స్పష్టంగా చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ ధనవంతుడు తాను జీవించిన కాలమంతా తనకు ఇష్టమొచ్చినట్టుగా బ్రతికాడంట. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావా? పాతాళం కన్ఫర్మ్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావా? నరకం నీ కొరకే. నీ ఇష్టం వచ్చిన నువ్వు జీవిస్తున్నావా? ఆ తర్వాత నీకు వేదనే, మానని వేదన, వెంటాడే వేదన. అందుకనే బైబుల్ మన బైబుల్లో రాయబడినట్టుగా మనము మన ఇష్టానుసారంగా మనము జీవించకూడదు. అందుకే బైబుల్ అంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుడు తన రక్తముతో కడిగి కొన్నాడు, కనుక మీ దేహముతో దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు. ఈ దేహాన్ని ప్రభు ఇచ్చాడు, కళ్ళనిచ్చాడు, నోటినిచ్చాడు, చెవులిచ్చాడు, చేతులిచ్చాడు, కాళ్ళిచ్చాడు, శరీరం ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. ఎందుకు? ఆయనకు ఇష్టుడుగా బ్రతకాలని, ఆయనకు ఇష్టమైన జీవితము చేయాలని. ఆయనకు ఇష్టమైన జీవితము నువ్వు చెయ్యకుండా నీ దేహముతో నీకు ఇష్టానుసారంగా జీవించావా? పాతాళములోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, పాతాళములోకి వేదంలోకి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో, ధనవంతుడు, ధనవంతుడిని గుర్తు రావాలి. అప్పుడప్పుడు కొంతమంది అంటారు నా ఇష్టం. అప్పుడు ఆ మధ్యలో వార్తలు ఒకటి వచ్చాయి, నా వార్తలు నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా ఉద్యోగం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అని నా ఇష్టం నా ఇష్టం అన్నావా? నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అప్పుడప్పుడు కుర్రోళ్ళు కూడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను చదువుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, చెప్పడానికి నువ్వెవరు, చెప్పడానికి ఆయనెవరు అని చెప్పి ఒకవేళ నా ఇష్టం నా ఇష్టం అన్నావా? నా ఇష్టం అనేది సాతానుది. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అని చెప్పేది సాతాను మనస్సు కలిగిన వారు. నా ఇష్టం వచ్చినట్టు రంగులు వేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు మేకప్లు చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అన్నావా? నరకానికి పోతావు. జాగ్రత్త. నేనైనా నువ్వైనా నా మొదలుకొని నీ వరకు మనమందరము దేవుని ఇష్టమే చేయాలి. గుడిచబలి గట్టిగా, దేవుని ఇష్టమే చేయాలి. నా ఇష్టం అని మాట వచ్చిందంటే గుర్తుపెట్టుకో, ధనవంతుడు నీ ముందున్నాడని అంటాడు. నీ ముందున్నట్టే. అందుకని చాలామంది వారికి ఇష్టమైన త్రోవలు ఏర్పరచుకున్నారు కనుక మోసములో పడిపోతున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు కనుక నాశనమైపోతున్నారు. లోకస్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు.
నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావు, బాప్తిస్మం పొందావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన మందిరంలో కనబడుతున్నావు. నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీ దేహం మీద నీకు ఛాన్స్ లేదు, నీ దేహం మీద నీకు అధికారం లేదు. నీ దేహం ఏసయ్యది కొడుచబలి గడిగా దేవుని కొరకు బ్రతకాలి. ఏసయ్య ఇష్టమే నీవు చేయాలి. ఈ దేహమును విడిచిన దేహముతో ఉన్న దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అందుకని నా ఇష్టం అనే గుంపులను ఉండకూడదు. రెండవ గుంపు ఉంది, మనుషుల ఇష్టం, అన్యజనుల ఇష్టం నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తరి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటలు పాటలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు, త్రాగుబోతుల విందులు, చేయ తగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నావు? యేసు ప్రభు నమ్ముకొనక మునుపు, మందిరములో అడుగు పెట్టక మునుపు, బైబుల్ చేత పట్టక మునుపు పోకిరి చేష్టలు చేసావు, అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తా వచ్చావు, టిక్ టాకులు అన్నావు, అల్లరితో కూడిన ఆటపాటలని చేసావు, త్రాగుబోతుల విందులకు వెళ్ళావు, పనికి మాలిన మాటలు మాట్లాడావు, విగ్రహ పూజలు చేసావు, గతించిన కాలము సరిపోతుంది. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావో తెలుసో తెలియకో, వయస్సు ఒరవడిని బట్టి, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, యేసు ప్రభు నమ్ముకొనక మునుపు ఇవన్నీ పనికి మాలిన కార్యాలన్నీ చేసావు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మరలా అన్య జనుల ఇష్టం ఎందుకు చేస్తున్నావు? అన్య జనుల ఆచార ప్రకారం ఎందుకు వెళ్తున్నావు? లోకస్తులు వెళుతున్న మార్గాలలో ఎందుకు వెళుతున్నావు? లోకస్తులు చేసినట్లుగా, అన్య జనులు చేసినట్లుగా నువ్వెందుకు చేస్తున్నావు? అన్య జనులను మెప్పించాలనే, లోకస్తులను మెప్పించాలనే, మనుషులకు ఇష్టంగా బ్రతకాలని, మనుషులకు నచ్చినట్టుగా ఉండాలని లోక సంబంధమైన సౌందర్యముతో నింపబడి నడిపించబడతావా? లోకస్తుల వలె కలిసి జీవిస్తావా? లోకస్తుల వలె మారిపోతావా? అన్యజనుల వేషాలు వేస్తావా? అది గతించిన కాలమే సరిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? మనుషుల ఇష్టము నెరవేర్చేవాడు, మనుషుల యొక్క ఇష్టము నెరవేర్చేవాడు, అన్యజనుల ఇష్టం నెరవేర్చేవాడు ఎక్కడికి వెళ్తాడండి? పాతాళమే. పరలోకం వెళ్ళకపోతే ఇంకా పాతాళమే కదా. పరలోకానికి వ్యతిరేక పదం పాతాళం. పరలోకానికి వెళ్ళట్లేదంటే కన్ఫామ్గా నరకమే, పాతాళమే. అందుకని నువ్వు ఏ గుంపులో ఉండాలి? నా ఇష్టం అనే గుంపులోకి నువ్వు వెళ్ళగాకు. అన్యజనుల ఇష్టం ప్రకారం నడవాలి. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకపోతే అమ్మో పెళ్ళిళ్ళు అవుతాయో లేవో, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకపోతే మా ఇంటికి వస్తారో రారో, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకపోతే ఏంటి మా సంబంధాలు తెగిపోతాయేమో, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకపోతే మాతో మాట్లాడరేమో, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకపోతే మేము చచ్చిపోతే చూడడానికి రారేమో అని అన్యజనుల ఇష్టం నెరవేరుస్తున్నావా? అన్యజనుల ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? జాగ్రత్త జాగ్రత్త, పాతాళం నీ కొరకు నోరు తెరుచుకొని ఉంది. నా ఇష్టం అని బ్రతికే వాళ్ళ కోసం
మనుషుల ఇష్టం అన్యజనుల ఇష్టంగా నడవాలనుకుంటున్న వారికి పాతాలు వెల్కమ్ బోర్డు పెట్టి నోరు తెరుచుకొని ఆశ్రత ఎదురు చూస్తుంది. వెళ్తావా వెళ్తావా? దేవుని ఇష్టము చేసి పరలోకానికి వెళ్తావా? దేవుని ఇష్టానుసారంగా బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్తావా? మేఘముల మీద కొనిపోబడినట్లుగా మధ్యాకాశములో పెళ్లి కుమారుడు యేసయ్యని ఎదుర్కోవడానికి ఆయనకు ఇష్టంగా బ్రతికి ఆయనకు ఇష్టంగా జీవించి ఆయనకు ఇష్టంగానే జీవించి మరణించి లేక సజీవుడిగా ఉండి ఆయనతో కొనిపోబడతావా? అందుకని ఈరోజున హెచ్చరికగా ప్రభు రాకడను గురించిన ఒక హెచ్చరికగా ప్రభు చెబుతున్నాడు, మనమందరము దేవునికి ఇష్టులుగా బ్రతుకుదుముగాక. కొడుచబడి గట్టిగా ప్రభువుకి, యేసయ్యా నేను నీకు ఇష్టునిగా బ్రతుకుతాను, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను, మనుషులకు కష్టంగా ఉన్నా పర్వాలే దేవునికి ఇష్టుడిగా ఉండు. మనుషులకు ఇష్టంగా ఉండి దేవునికి కష్టంగా ఉన్నావా? జాగ్రత్త, నరకం. మనుషులకు ఇష్టంగా ఉంటే ఈ లోకం మట్టుకే, ప్రభుకి ఇష్టుడిగా ఉంటే సదాకాలం ప్రభుతో కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు ఇష్టానికి పోయి అన్యజనుల ఇష్టానికి వెళ్ళి నీ ఆత్మీయతను పాడు చేసుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటావా? దేవునికి ఇష్టుడిగా బ్రతికి పరలోకాన్ని పొందుకుంటావా? అందుకనే హనోకు 365 సంవత్సరాలు బ్రతికి 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునికి ఇష్టుడుగా ఉండాను. కూడా చెప్పులు గట్టిగా 300 యేసయ్యకు ఇష్టుడిగా బ్రతికాడంటే ఎలా సాధ్యమైంది అతనికి? 300 ఒకటి కాదు, 2 కాదు, 300 దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు. దేవునికి ఇష్టులుగా బ్రతకాలంటే చాలా ఉన్నాయండి. ఒక్క మాట చెప్తా, ఒక్క మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ఎట్లాగండి? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక నేను నువ్వు అని చదువుకో. నేను నువ్వు అట్టి మనస్సుని ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచు కొనక. గుర్తుపెట్టుకో, గీత గీసు పెట్టుకో. దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియూ లేక ఉండును. దేవునికి ఇష్టుడిగా బ్రతకాలి. 300 హనోకు దేవునికి ఇష్టుడిగా బ్రతికి కొనిపోబడ్డాడు. అందుకనే అపోస్తుడైన పేతురు గారు కూడా ఓ చక్కని మాట సెలవిచ్చాడు. ఏమని? నా ప్రియ సహోదరి సహోదరులారా, పరదేశులారా, యాత్రికులారా, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. 33.5 కాలం యేసుక్రీస్తు బ్రతికితే 30 తండ్రి దగ్గర వడ్రంగి పని చేస్తూ శరీరములో శ్రమపడ్డాడు. మిగతా 3.5 కూడా రాత్రి పగళ్ళు సువార్తను ప్రకటించి ప్రార్థనలో గడిపి మోకాల మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసి శరీరమందు శ్రమపడ్డాడు. 3.5 ముగింపులో ఆయన శరీరానికి కొరడా దెబ్బలు తగిలాయి. తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. కాళ్లకు చేతులు మేకులు కొట్టబడ్డాయి. దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, అపహాస్యము చేయబడ్డాడు,
గడ్డం పెరికారు, జుట్టు లాగేశారు, శరీరమందు యేసయ్య శ్రమ పడ్డాడు. అందుకంటాడు క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక ఉపవాసాలు ఉండి శ్రమ తన శరీరాన్ని యేసయ్య నలగొట్టుకున్నాడు. ఆకలి దప్పుల చేత యేసయ్య శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నిద్ర లేకుండా శరీరాన్ని నలగొట్టుకున్నాడు యేసయ్య. ఎందుకు? తండ్రికి ఇష్టముగా బ్రతకాలని. అందుకే యేసు ప్రభు కూడా తరచుగా మాట్లాడతాడు, నా ఇష్టము నేను నెరవేర్చుటకు రాలేదు, నేను ఎల్లప్పుడూ ఆయనకు ఇష్టమైన కార్యములను నేను చేయుచున్నాను. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, ఆయనకు ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ నేను చేయుచున్నాను. అందుకని ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు గనుక మనము కూడా ఆ శ్రమ పడే మనస్సుని ఆయుధముగా ధరించుకొని ఏం చేయాలి? మనుజాశలను అంటే శరీరములో కలుగుతున్న ఇచ్చలను మనుజాశలు నెరవేర్చుకోకుండా దేవునికి ఇష్టానుసారముగా, ఏ మాట అండి, దేవునికి ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు జీవించుకొనున్నట్లు ఇక మీదట ఆ మనుజాశల మీద నీకు పాపముతో జోలిక ఏమీ ఉండదు. అంటే అర్థమేంటి తెలుసండి, ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడిగా బ్రతకాలి అంటే తన శరీరమందు శ్రమపడాలి. శరీరాన్ని సుఖపెట్టకూడదు, మీరు గమనించి చూడండి, సొలొమోను 40 సంవత్సరాలు శరీరాన్ని సుఖపెట్టాడు, విశ్వాస వీరుల పట్టికలో లేకుండా పోయాడు. శరీరాన్ని సుఖపెట్టాడు 40 సంవత్సరాలు, యుద్ధాలు ఏమి లేవు. యుద్ధాలు ఉంటే అమ్మ ఉదయాన్నే లేవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, యుద్ధం చేయాలంటే ఉండాలి కదండి, అమ్మో ప్రాక్టీస్ చేయాలా అని శరీరానికి కొంచెం కష్టం ఉండేది. ఇప్పుడు సొలొమోనుకి ఆ కష్టం లేదు, శరీరంలో సుఖపడలేదు. అందుకే అయ్యగారికి 1000 మంది భార్యలు. శరీరానికి సుఖపెట్టాడు గనుకనే, శరీరమందు శ్రమ పడలేదు గనుకనే ఏమయ్యాడండి, దేవునికి ఇష్టుడుగా బ్రతకలేదు. అందుకే విశ్వాస వీరుల పట్టికలో లేడు. జ్ఞానవంతుడే ఎవరు కావాలా, వివేకం కలిగిన వాడే ఎవరికి కావాలి? దేవునికి ఇష్టుడిగా బ్రతకకుండా ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలివున్నా, ఎంత వివేకమున్నా ఏమి లాభం? అందుకే చూడండి, దావీదు తాను బ్రతికినంత కాలం శ్రమలే, శరీరములో శ్రమలు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడు. కొడు చప్పలు గట్టిగాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, నీ శరీరాన్ని ప్రభువు కొరకు శ్రమపడునట్లుగా చేయగలుగుతున్నావా? నీ శరీరాన్ని ప్రభువు కొరకు నలగొట్టగలుగుతున్నావా? 300 సంవత్సరాలు హనోకు దేవుడితో నడిచాడండి. ఎలా? హనోకు మీకులాగా ఫ్యామిలీ కదండి, ఫ్యామిలీ బ్యాచిలరా ఫ్యామిలీ. చాలామంది ఏమంటారు పాస్టర్ గారు అండి, మీకంటే తాడా బంగారమా ప్లేటా గ్లాసా, మీకేమీ లేదు, ప్రార్థన కూటాలు. మీకు సరిపోయింది భక్తి, మాక భార్య పిల్లలు భర్త అత్త మామలు మంచాన్ని పడ్డవాళ్ళు కొంతమంది, ఇంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పని పాడి పంట చదువులు ఇవన్నీ పెట్టుకొని మేము మీకు లాగా ఏడ చేస్తామయ్యా. హలో హనోకు, నువ్వు ఫ్యామిలీ బ్యాచిలరా? ఓయ్ నేను ఫ్యామిలీ, దేవుడు నడుస్తూనే ఉన్నా, పిల్లలు గంటనే ఉన్నా, నేను ఫ్యామిలీ. మరి ఫ్యామిలీగా ఉన్న హనోకు
300 సంవత్సరాలు ఎలా దేవుడితో నడిచాడు? ఫ్యామిలీతో ఉంటే భక్తి చేయడం కష్టం అనుకోవడమని భ్రమ. అబ్రహాం ఫ్యామిలీ కదా, ఇస్సాకు ఫ్యామిలీ కదా, మోషే ఫ్యామిలీ కదా, దావీదు ఫ్యామిలీ కాదా? వాళ్ళు ఉద్యోగాలు చేయలేదా, వ్యాపారాలు చేయలేదా, చేతి పని చేసుకోలేదా, పొలం పని చేయలేదా, గొర్రెలు గాయలేదా, భక్తి చేయలేదా? మా కష్టమని ఎందుకు అనుకుంటావు నువ్వు? తప్పు. హనోకు 300 సంవత్సరాలు అండి, 300 సంవత్సరాలు నడిచాడంటే వాళ్ళ మధ్యలో మనస్పర్ధ రాలేదా? రాలేదు. 10 సంవత్సరాలు 3 నెలలు కాపురం చేస్తేనే ఇన్ని ఉన్నాయి. ఏంటి మనస్పర్ధలు? 3 నెలలకి ఇన్ని ఉన్నాయి. చిట్ట రాస్తే గంగూరు పోయి దేవారం. 300 సంవత్సరాలు బైబిల్ ఏమంటుంది? సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే దేవునికి అనోకకి మధ్యలో చెప్పలు గట్టిగాను సమ్మతి ఉందండి. అలగడాలు, మూతి తిప్పుకోవడాలు ఇవి లేవు. ఇప్పుడు మనోళ్ళని చూడాలా, ఎన్నిసార్లు అలిగింటే భర్త మీద భార్య అలిగి, భార్య మీద భర్త అలిగి, నేను పుట్టింటికి పోతానని చెప్పి, నేను చచ్చిపోతానని చెప్పి, ఎన్ని కేసు పెడతానని చెప్పి, మా వాళ్ళను పిలిపిస్తానని చెప్పి ఎన్ని చేసుకోవట్లే ఇప్పుడు? ఏది 10 సంవత్సరాలకే 12 సంవత్సరాలకే. అందుకే ఆ కాలంలో నువ్వు పుట్టలే. 300 సంవత్సరాలు ఎట్లాగా? ఆయనకు రోగాలు రాలేదా? వచ్చాయి. బాధలు రాలేదా? వచ్చాయి. కష్టాలు రాలేదా? వచ్చాయి. ఆయనకు పెళ్ళిళ్ళు జరగలేదా? బంధువులకి జరిగాయి. ఫంక్షన్లు రాలేదా? వచ్చాయి. అయిన దేవుని ఇష్టం నెరవేర్చాడు. అయినా దేవుని ఇష్టం వచ్చాడు, నెరవేర్చాడు. అనారోగ్యం వచ్చినా దేవుని ఇష్టం నెరవేర్చాడు. కష్టాలు వచ్చినా, కన్నీలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులే తన జీవితంలో ఎదురైనా దేవుని ఇష్టం నెరవేర్చాడు, దేవునితో నడిచాడు. మరి ఇప్పుడు ఇవి చెప్పు, శ్రమ వచ్చిందని దేవునితో నడుస్తున్నావా? రోగం వచ్చిందని దేవునితో నడుస్తున్నావా? కష్టం వచ్చిందని దేవునితో నడుస్తున్నావా? అనోకు కూడా మనలాంటి మనిషే, మనలాంటి బాధలు ఆయనకు కూడా ఉన్నాయి. అయినా తన ఇష్టము చేయకుండా, అయినా అన్యజనుల ఇష్టము చేయకుండా దేవుని ఇష్టమే చేసి దేవునితో నాన్ స్టాప్గా నడిచాడు. కుడుచబలు గట్టిగా ఎక్కడ ఆగిపోలే. దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవునితో నడవడం విడిచిపెట్టలేదు, దేవునికి ఇష్టుడిగా బ్రతికాడు. అనోకుని అడిగితే ఎలా బతికావు అనోకు అంటే, నా శరీరమందు నేను శ్రమ పడ్డాను, దేవుని ఇష్టం నెరవేర్చాలని నా శరీర ఇష్టాలని చంపేశాను, నా ఇష్టం నాలో నెరవేర్చబడకూడదని నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, అన్యజనుల ఇష్టం నెరవేర్చబడకూడదని నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవాలండి అంటే రాళ్ళు తీసుకొచ్చుకొని పొడుచుకోమని కదా అర్థం. ఎలా? ఉపవాస ప్రార్థనల చేత. ఉపవాస ప్రార్థనలు చేసి నీ శరీరాన్ని నీవు నలగొట్టుకోవాలి. మనుజాషలను అనుసరించి నడుచుకొనకుండునట్లు మోకాల మీద ఉండి నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నిద్రను చంపుకొని, ఆకలిని తప్పికని చంపుకొని నీ శరీరాన్ని ఏం చేయాలండి? టయానికి పెడతా ఉంటే శరీరం సుఖపడక ఏం చేసిద్దండి? 3 పూట్లు పెడుతుంటేవి ఎక్స్ట్రాగా, మళ్ళీ ఇంకొక పూట కూడా పెంచుతుంది. ఈ కరోనా వచ్చినందువల్ల తేప కింద తింటనే ఉంటేవి. నీ శరీరానికి సుఖం పెరక ఏం పెరిగిద్దండి? శరీరానికి సుఖాన్ని అలవాటు చేయకూడదు. అమ్మో నిద్ర లేకపోతే నేను ఉండలేను, తిండి లేకపోతే నేను ఉండలేను, అంపో ఎండకు నేను ఉండలేను, చలికి నేను ఉండలేను. శరీరానికి సుఖాన్ని నేర్పిస్తున్నావా? శరీరాన్ని శ్రమ పెట్టడం నేర్చుకోవాలి.
నీ శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటావో, నీ శరీరాన్ని ఎంతగా ప్రభు కొరకు నలగొట్టుకొని శ్రమ పడతావో అంత దేవునికి ఇష్టుడిగా మారిపోతావు. కొడు చెప్పులు గట్టిగా. ప్రభువు కొరకు నీ శరీరాన్ని ప్రభుకు సమర్పించాలి. నీ శరీరాన్ని ప్రభు కొరకు కష్టపెట్టాలి. ఏంటి బ్రదర్ మంది ప్రార్థన కూటాలకి రాలేదని అడిగా ఒకరిని, ఓ నిద్ర సాలట్లేదు. ఏంటి రావట్లేదు బ్రదర్, కూటాలు పెడితే కూటాలకి రావచ్చు కదంటే నిద్ర సాలట్లేదు అని. అంటే తన శరీరానికి ఏం అలవాటు చేశాడండి? కుంభకర్ణులాగా తిని నిద్రపోవడం అలవాటు చేశాడు. మన పితరులు నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని శరీరాన్ని నల్లగొట్టుకుంటే ఈ రోజున ఈ వసన్న మందిరాలు కట్టబడ్డాయి. సుఖముతో కట్టబడలేదు, సుఖభోగాలతో కట్టబడలేదు. శరీరాన్ని ఎంత నలగొట్టుకున్నారో అంత నలగొట్టుకున్నందు వలనే ఈ రోజున ఈ మహిమ, ఈ ప్రభావం, ఈ ఆశీర్వాదం, ఈ క్షేమం ఎందుకు కలిగిందయ్య అంటే శరీరాన్ని నలగొట్టుకున్నారు. తిండి లేకపోతే నేను ఉండలేను, ఆకలికి నేను ఉండలేను, నిద్రకు నేను ఉండలేను, నేను తట్టుకోలేనంటే రేపు పరలోకానికి ఎలా వెళ్తావో, ఎలా వెళ్తావు పరలోకానికి? నువ్వు పరలోకానికి వెళ్తావా? సుఖాన్ని కోరుకుంటే ధనవంతుడు ఏమయ్యాడు? సుఖపడడం తప్పు కాదండి, ప్రభు కొరకు శరీరాన్ని సుఖపెట్టకూడదు. అందుకే పౌలు గారు ఏమంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అందుకనే మోషే భక్తుడు ఒక మాట అంటాడు, మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు దేవుని ప్రజలతో నేను, ఎవరితోండి, దేవుని ప్రజలతో నేను శ్రమ పడాలి అని కోరుకున్నాడు. అమ్మో దేవుని ప్రజలు శ్రమ పడుతున్నారే, దేవుని ప్రజలు కష్టపడుతున్నారే, ప్రార్థనా కూటాలు పెడుతున్నారే, సువార్త కూటాలు పెడుతున్నారే, సభలు పెడుతున్నారే, నా దేవుని ప్రజలతో నేనేం చేయాలి? శ్రమ పడాలి. నా దేవుని ప్రజలతో నేను శ్రమ పడాలి, నా దేవుని ప్రజలతో నేను కష్టపడాలి. నా దేవుని ప్రజలతో నేను శ్రమ పడాలి. ఎందుకయ్యా అంటే దేవునికి ఇష్టునిగా నేను మారాలి, దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించాలి. దేవునికి ఇష్టుడిగా జీవించే కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, నీ శరీరమందు నీ మనజాశలని నువ్వు చంపివేసి శరీరమందు శ్రమ పడడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి శ్రమ పడడం నేర్పించండి. ఒక తండ్రి గారు చెప్పాడు, పాస్టర్ గారు అండి సుఖపడకూడదండి అని. ఒక ఆయన ఇంటికి లిస్టింగ్ వెళ్తే, ఆస్తి బాగానే ఉంది కదయ్యా, అంతస్తు బాగానే ఉంది కదా, ఒక కారు కొనుక్కోమన్నా, ఒక కారు కొనుక్కోపోయా డబ్బులు బాగానే ఉన్నాయి కదా అంటే, ఇప్పుడే కారుకు అలవాటు పడితే ఎట్లాగయ్యా? శరీరం అంటే కొనుక్కోకూడదని కాదు అర్థం అండి, ఆయన మనసులో ఆ ఆలోచన ఏంటంటే శరీరాన్ని సుఖపెట్టకూడదు అని. కొనకూడదని చెప్పట్లేదండి, శరీరాన్ని సుఖపెట్టకూడదని. ఒక తల్లి ఒక ఇంటికి వెళ్తే పాజ్ గారు అని, మా అమ్మ ఎప్పుడు కష్టపడమని చెప్తుందండి. కొలాయి దిపితే నీళ్ళు వస్తాయి, వద్దంట బావిలో నీళ్ళే చేద్దామంతంట. ఎందుకని శరీరాన్ని ఏం చేయాలంటే, ఆ తల్లి అనింది, శరీరాన్ని కష్టపెట్టడం చెయ్యాలి. నీ పిల్లలకి కష్టపెట్టడం అనేది, నీ పిల్లలకి శ్రమ పడడం అనేది తెలియాలి. సుఖపెట్టావా నీ పిల్లలు నాశనమైపోతారు, జాగ్రత్త. సుఖపెట్టావా నీ పిల్లలు పాడైపోతారు. ఎక్కడ సుఖంగా ఉండాలో, ఎక్కడ శ్రమ పడాలో పిల్లలకి నేర్పించాలి. సుఖంగా ఉండడం, మేము కష్టపడ్డామమ్మా, మీరు సుఖంగా ఉండండి అని పెట్టు, సుఖభోగాలకు అలవాటు పడిపోతారు, ఆ తర్వాత నీ గేటు బయట పెడతారు. అంతేగా జరిగేది? నీ పిల్లలు సుఖపెట్టావు, బాగా చదివించావు, ఉన్నత ఉద్యోగాలు పంపించావు, ఆ తర్వాత నీ పిల్లలు ఏం చేశారు? వృద్ధాశ్రమంలో పెట్టారు. సింపుల్. నీ పిల్లలకి కష్టపడడం ఏంటో తెలియాలి. నేను చాలాసార్లు చెప్పాను, నీ పిల్లలకి శ్రమ పడడం అంటే తెలియాలి. రూపాయి విలువ తెలియాలి, డబ్బు విలువ తెలియాలి. మీరు ఎలా కష్టపడి పైకి వచ్చారో నీ పిల్లలకు కూడా తెలియాలి, నీ పిల్లలకు కూడా తెలియాలి.
అడిగిందల్లా ఇవ్వకూడదు, అడిగిందల్లా కొనివ్వకూడదు, అడిగిందల్లా వాళ్ళు కావాల్సిందల్లా ఇవ్వకూడదు. కష్టపడడం అంటే ఏంటో తెలియాలి, శ్రమ పడడం అంటే ఏంటో తెలియాలి, అది నేర్పించుకుంటూ రావాలి పిల్లలకి. అట్లా కాదులేమ్మా, మేము కష్టపడ్డావు నువ్వు సుఖపడను, తప్పనిసరి నీ నెత్తి మీద కూర్చుంటారు, ఆ తర్వాత నీ బతుకేమైతే చూడు. ఎందుకంటే నడుస్తున్న చరిత్రలో నగ్న సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి చెప్పాలంటే శ్రమ పెట్టడం అనేది నేర్చుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా డబ్బు కలిగిన వాళ్ళైనా శ్రమ పడడం అనేది ఆయుధముగా ధరించుకోవాలి. దేవుని ప్రజలతో కష్టపడడం నేర్చుకోవాలి, దేవుని ప్రజలతో శ్రమపడడం నేర్చుకోవాలి. నీ శరీరానికి శ్రమని అలవాటు చేయాలి, నీ శరీరాన్ని కష్టపడడం నేర్పించాలి. సుఖభోగాలకి నీ శరీరాన్ని అలవాటు చేయకూడదు, అలవాటు చేయకూడదు. సుఖానికి అలవాటు చేయకూడదు, నిద్రకి అలవాటు చేయకూడదు. సుఖం నిద్రకు బాగా అలవాటు చేస్తున్నారు జనాలు. ఎండాకాలం శుభ్రంగా ఏసీలు, ఎండాకాలం కూలర్లు, ఎండాకాలం ఫ్యాన్లు. అబ్బో, పాత రోజుల్లో నొలక మంచాలు ఉండేవి, ఆరు బయట వేసుకునేవాళ్ళు, ఇంట్లో వేసుకునేవాళ్ళు. తెల్లారు లేచారంటే దుప్పట్లు మడిచి పెట్టి దిండు పక్కన పెట్టి ఒక లాట్ వేసి పెడతారు, అక్కడ మంచాలన్నీ ఎత్తి పెడతారు. మళ్ళీ ఎప్పుడు వేస్తారు మంచాలు? మళ్ళీ పడుకుంటప్పుడే. ఇప్పుడు అలా లేదు, ఫిక్స్డ్ మంచాలు, ఫిక్స్. ఎప్పుడైనా పడుకోవచ్చు. ఆ రోజుల్లో పడుకొని మంచం ఎత్తి పక్కన పెట్టేవాళ్ళు, మళ్ళీ పడుకుంటప్పుడే మంచం వేసేవాళ్ళు. ఇప్పుడు ఎత్తేదే లేదు, 6x8, 3x6, 4x6. అబ్బో కుషన్ వేసుకుని ఎక్కడ లేస్తావు నువ్వు? నువ్వు లేచేది ఎక్కడ? మోకాల మీద ఉండేది ఎక్కడ? ప్రార్థన చేసుకుని మంచం మీదనే చేసుకుంటున్నానుగా అబ్బా, మంచం మీదనే చేసుకుంటున్నానుగా, నడి మంచవల కూర్చొని తింటున్నానుగా. పెట్టు సుఖభాగాలతో పెంచు. జాగ్రత్త సుమీ, సుఖపడుట తప్పు కాదు, దేవుని కంటే సుఖానుభవము కోరుకొనుట తప్పు. నీ శరీరాన్ని సుఖ పెట్టకూడదు, ప్రభు కొరకు నీ శరీరాన్ని నల్ల కొడతనే ఉండాలి. కొడు చెప్పలు గట్టిగాను, నల్ల కొడతనే ఉండాలి. వయసు ఉంది కదా, మోకాల మీద ఉండు. నీకు మోకాలు నొప్పులు వచ్చేంత వరకు, నడుముల నొప్పులు వచ్చేంత వరకు మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకో. ఆరోగ్యం బాగానే ఉంది కదా, గుండ్రాయిలాగా ఉన్నావు కదా, శుభ్రంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. షుగర్ బీపీలు వచ్చేంత వరకు, శరీర బలహీనతలు వస్తాయి కదా, వచ్చేంత వరకు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. కష్టపడి శరీరాన్ని సుఖపెట్టు. షుగర్ బీపీలు వచ్చిన తర్వాత నువ్వు ఉండాలని నీకు కుదరదు. మీరు ఉంటారని మేము కూడా వద్దంటాం, ఎందుకంటే మీరు మళ్ళీ మంచాన్ని పడితే మేము బాధపడాలిగా. అందుకని దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ శరీరాన్ని నలగొట్టుకో, శరీరం నలగొట్టుకో. సుఖపెట్టగాక శరీరాన్ని ప్రభు కొరకు ప్రయాసపడు. ఎండలో తిరగాలి, అంటే ఊరికి తిరగమని కాదు, ఎండలో తిరగాలి, వర్షానికి తడవాలి, చలికి వణకాలి. నీ శరీరం దేవుని కొరకు శ్రమ పడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, రాత్రి మొగలు దేవుని యొక్క సువార్త కొరకు ప్రయాసపడాలి. యేసన గారు చనిపోయేంత వరకు కూడా ఏ రోజు ఖాళీగా ఉండకుండా పిడికిని మెతుకులు నా చేత పట్టుకొని తినే ఆ అనుభవం ఉన్నంత వరకు ప్రభు కొరకు సువార్త ప్రకటిస్తానని శ్రమపడ్డాడు ఆయన. అదే మేము కూడా నేర్చుకున్నాం. అందుకే సుఖపడడానికి ఇష్టపడట్లేదు, నేను రూమ్లో కూర్చొని కదలాడకుండా వేసేసుకొని కూర్చుంటే అడిగేవాళ్ళు ఎవరున్నారండి? తిరగాల్సిన అవసరం మాకేముంది, ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? మీకు లెక్క చెప్పకపోయినా నా దేవుణ్ణి లెక్క చెప్పాలి. దేవుడు అన్నం తింటున్నా, దేవుని సొమ్ము తింటున్నా, మరి దేవుడు అన్నం తిన్నప్పుడు దేవుని కొరకు కష్టపడకపోతే, ప్రయాసపడకపోతే దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది నాకు. అందుకని ప్రభు కొరకు ప్రయాసపడాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, శరీరం సహకరించినా సహకరించకపోయినా ప్రభు కొరకు శ్రమ పడుట నేర్చుకోవాలి. కొడు చెప్పలు గట్టిగారు, ప్రభు కొరకు శ్రమ పడుట నేర్చుకోవాలి. శ్రమ పడే మనస్సుని ఆయుధముగా ధరించుకో.
నీ శరీరాన్ని ప్రభు కొరకు శ్రమ పెట్టడం నేర్చుకో. లోకం కొరకు కాదు, యేసయ్య కొరకు శ్రమ పెట్టడం నేర్చుకో. యేసయ్య కొరకు నీ శరీరాన్ని శ్రమ పెట్టు. యేసయ్య కొరకు యేసయ్యకి ఇష్టంగా బ్రతకాలి. యేసయ్యకి ఇష్టంగా బ్రతకాలని నీ శరీర ఇష్టాలను చంపుకొని మనుషుల ఇష్టాలను చంపుకోగలిగితే, నీ ఇష్టం చంపుకుంటే, మనుషుల ఇష్టం చంపుకుంటే ఇంకా వచ్చేది ఎవరిదండి? దేవుని ఇష్టమే. కొడు చెప్పులు గట్టిగా. దేవుని ఇష్టమే. అందుకే యేసు ప్రభు కూడా నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే అన్నాడు. కానీ ఏ రోజున నా ఇష్టం అనలే అన్నాడండి. నా ఇష్టం ఏని ఏ రోజు అనలే. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానని ఏ రోజు అనలే. నీ ఇష్టమే ప్రభువా, నీ ఇష్టమే ప్రభువా, నీ ఇష్టమేనయ్యా. మనం ఏమంటున్నావు చెప్పు. నా ఇష్టం చెప్పడానికి నువ్వెవరు? గుర్తుపెట్టుకో, వెంటనే మనం చూసి అనుకోవాలా నరకం కన్ఫామ్ రైడ్కి. నేను వెంటనే మనం అనుకోవాలి నరకం కన్ఫామ్ రైడ్కి. ఎందుకని నా ఇష్టం అన్నాడుగా, కన్ఫామ్. మనుషుల ఇష్టం అన్యజనుల ఇష్టం చేస్తున్నాడుగా, కన్ఫామ్. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరలా ఎందుకు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు? మన మేఘముల మీద కొనిపోబడాలి, ఎత్తబడాలి. ప్రభు రాకడలు ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం దేవుని ఇష్టమే చెయ్యాలి. మనం బ్రతికినంత కాలం, మనం జీవించినంత కాలం, ఊపిరి ఉన్నంత వరకు, శ్వాస పీల్చుకునేంత వరకు, మన పోకడ జరిగేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన ఇష్టమే జరగాలి. అందుకని శరీరమందు శ్రమపడే మనసుని ఆయుధముగా ధరించుకుందాం. యేసయ్య కొరకు శ్రమపడుదాం. కొడు చెప్పులు గట్టిగా. నా యేసయ్య కొరకు నేను శ్రమ పడుతాను. నా యేసయ్య కొరకు నా శరీరాన్ని ఖర్చు పెడతాను. నా యేసయ్య కొరకు నిద్రని ఖర్చు పెడతాను. నా యేసయ్య కొరకు తిండిని చెప్పండి. గొంతు కత్తి పెట్టి నా యేసయ్య కొరకు నేను నా శరీరాన్ని ఖర్చు పెడతానని చెప్పు. నీ శరీరం నా విధంగా అలవాటు చేయి. శ్రమకి అలవాటు చేయి. శ్రమ పడే మనస్సు కలిగి ఉండు. ఆ మనస్సు కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి. శ్రమ పడలేదనుకోండి, హాయిగా ఉన్నావు అనుకోండి, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. పనికి మాలని ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. శ్రమ పడుతున్నావు అనుకో, ఆ శ్రమంలోనే ఉంటావు కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. అయ్యగారికి సోలో మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు. చివరికి ఏమయ్యాడండి? పిచ్చోడు అయ్యాడు, ప్రసంగ గ్రంథం రాశాడు. దావీదు దేవునికి ఇష్టమే చేశాడు. శ్రమపడ్డాడు, వేదన పడ్డాడు, ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. అందుకంటాడు, నేను శ్రమ పడక మునుపు త్రోవను విడిచిపెట్టాను, ఇప్పుడు శ్రమ పడ్డాను గనక దేవుని మార్గం నడుస్తున్నాను. నీ శరీరాన్ని ప్రభు కొరకు శ్రమ పెట్టి చూడు. మోషే దేవుని ప్రజలతో శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, సువార్త పరిచర్లు పాలిభాగస్తుడు అయ్యాడు, పరిచర్య చేసే వాళ్ళతో ప్రయాసపడ్డాడు, తన వంతు తాను కష్టపడ్డాడు. అందుకే దేవుని బహుమానం పొందుకోలేదా? మనము దేవునికి చెప్పాలి, చెప్పాలి. మనము దేవునికి ఇష్టులమై బ్రతుకుదుముగాక, దేవునికే మహిమ కలుగునుగాక. కొడు చెప్పలు గట్టిగాను, గట్టిగాను, గట్టిగాను. ఒక వ్యక్తి కొనిపోబడాలి అంటే ఆ వ్యక్తి దేవునికి ఇష్టుడై బ్రతకాలి. రెండవ మాట లూకాసు వర్తమానం 16వ అధ్యాయం. లూకాసు వర్తమానం 16వ అధ్యాయం 22వ వాక్యం. ఏం పంచుకున్నారే? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఆ కొనిపోబడెను. ఈ మాట మనకు కావాలి. మనము కూడా మేఘ మండలం మీదికి కొనిపోబడాలి.
మేఘ మండలం మీదకు కొనిపోబడాలి. మనందరికీ చరిత్ర బాగా తెలుసు, జరిగిన నగ్న సత్యం ఇది, జరిగిన నగ్న సత్యం. ఉపమానం కాదు, యేసుప్రభు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. ఉపమానంలో పేర్లు ఉండవు. ఒక మనుషుడు, ఒక వ్యాపారస్తుడు, ఒక దేశస్థుడు అని ఉంటుంది. ఇక్కడ జరిగింది గనక లాజరు అని పేరు ఉపయోగించారు గనక, మోషే అనే ప్రవక్తలు పేరు ఉపయోగించారు గనక, ఇది మోషే కాలంలో ప్రవక్తల కాలంలో జరిగిన ఒక సన్నివేశం. యేసయ్య ఆది అంతమై ఉన్నాడు గనక, అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, రేపు కూడా ఉంటాడు గనక యేసయ్య చెప్పిన మాట. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడేమో తనకిష్టం వచ్చినట్టు అండి, తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు. తనకిష్టం వచ్చినట్టు బ్రతికి పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయాడు, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు, ఊదారంగు వస్త్రాలు వేసాడు, ఊపిరి ఆడకుండా తిన్నాడు, ఊరంతా నాదేనని ఊరేగాడు. చివరికి ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడు ఒకడు ఉన్నాడు, అతగాడి పేరు లాజర్. తెలిసిందే మనకి లాజర్. లాజర్ గురించి కనుక ఏంటి, దాన్ని ఏమంటారండి, ఒక వ్యక్తిని లైఫ్ స్టైలా, ఓకే, లాజర్ లైఫ్ స్టైల్. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నిలవరమైన నీడ లేదు, ఇది లైఫ్ స్టైల్ అయింది. సరే ఏమైనా ఉందా అంటే ఒంటి నిండా గజ్జి, లేనిది తిండి, లేనిది బట్ట, లేనిది ఇల్లు, ఉన్నది గజ్జి, ఒళ్ళంతా గజ్జి. స్నేహితులు ఉన్నారా? లేరు. తల్లిదండ్రులు ఉన్నారా? కనబడలేదు. తోబుట్టులు ఉన్నారా? రాయబడలేదు. మరి ఎవరున్నారు? కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి సహాయం చేయడానికి. చూసారండి, కుక్కల్ని కూడా తోలుకోలేనంత పరిస్థితి. కుక్కలు కూడా తోలు, అతన్ని పరామర్శించడానికి తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, అలాగే తోబుట్టులు లేరు. కుక్కలు వచ్చి సహాయం చేసిపోతూ ఉన్నాయని రాసింది బైబిల్లో. దరిద్రుడు, దరిద్రుడు అండి. ఎంత దరిద్రుడు అంటే చెప్పే కదండి, నిరుపేద దరిద్రుడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా అండి, అతడు లోకపు దృష్టికి దరిద్రుడే, లోకపు దృష్టికి దరిద్రుడే, దేవుని దృష్టికి అతడు ఎవరు? విలువగలిగిన వాడు. అందుకనే అతనిని దేవదూతల చేత కొనిపోబడ్డాడు, తీసుకొని పోబడ్డాడు. అంటే ధనవంతులు తీసుకొని పోబడరా? డబ్బు కలిగిన వాళ్ళు, లక్షాధికారులు, కోటీశ్వరులు, స్థలాలు, పొలాలు, బంగ్లాలు ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు తీసుకొని పోబడరా? అది కాదు అక్కడ సమస్య. దరిద్రుడని దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయాయి. మనం కూడా ఇప్పుడు ఏమవ్వాలి చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఆ మాట పలకడానికి కూడా మనకు చేత కానకపోతే అదే జీవితం జీవించిన ఆయన ఏమనుకోవాలా? దరిద్రుడు, మీరనుకున్నట్టుగా ఏమి లేనివాడు అని మనం, వాస్తవంగా అతడు ఏమి లేనివాడే, దరిద్రుడే. కానీ బైబిల్ ఒక మాట రాస్తుంది, ఎవరా దరిద్రుడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చూడండి. ఏ దరిద్రులుగా మనం ఉండాలో చెప్తుంది బైబిల్, చూడండి. నా తీశారమ్మా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం, నా ప్రియ సహోదరులారా, మచిలీపట్నం సంఘస్థులారా, సంఘ పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, సేవకులారా, ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన
రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కొడుచపలు గట్టిగాను, గట్టిగా గట్టిగా. ఈ లోక విషయములో దరిద్రులైన వారే. కాని వాళ్ళు ఎవరంటండి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎవరంట? విశ్వాస విషయములో భాగ్యవంతులు. ఇప్పుడు చెప్పండి, మనం కొనిపోబడాలి అంటే, కొనిపోబడాలి అంటే మనకు కావలసింది ఏమిటయ్యా అంటే, అతడు వాస్తవంగా దరిద్రుడే. కానీ బైబిల్ ఏమంటుంది? లోకపు విషయములో అతడు దరిద్రుడు, కానీ విశ్వాస విషయములో అతడు ఎవరయ్యా అంటే భాగ్యవంతుడు. కూడా చెప్పలు గట్టిగాను. విశ్వాస విషయములో అతడు భాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే ఎవరు? ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఒక మాట మీద చెప్పనా, మీకు తినడానికి తిండి లేకపోయినా నో ప్రాబ్లం, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా నో ప్రాబ్లం, ఉండడానికి ఇల్లు లేకపోయినా నో ప్రాబ్లం, దరిద్రులతో ఉన్నారా, ఇబ్బంది ఏమి లేదు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? విశ్వాస విషయములో భాగ్యవంతులై ఉండాలండి. ఇంత డబ్బు పెట్టుకొని, ఇంత ఆస్తి పెట్టుకొని విశ్వాసం లేకపోతే పరలోకం పోగొట్టుకుంటావుగా. డబ్బు ప్రాముఖ్యత చూపించట్లేదు అక్కడ వాక్యం. ఎందుకని? వెండి బంగారములు విమోచన దినమున అక్కడికి రావు. నువ్వెంత బంగారం సంపాదించుకున్నా, ఎంత బంగారం పోగు చేసుకున్నా, ఎంత వెండే ఉన్నా, ఎంత డబ్బే ఉన్నా, ఎంత ఆస్తే ఉన్నా విమోచన దినమున పనికి రావు, పనికి రావు. అవేమి ప్రభు రాకడ నిన్ను తీసుకొని వెళ్ళలేవు. ఒకవేళ లోకపు దృష్టిలో మనము దరిద్రులుగా కనపడిన ఇబ్బంది ఏమీ లేదు, గుర్తుపెట్టుకొని మాకు అది లేదు, మాకు ఇది లేదు అని నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు, నో ప్రాబ్లం. లోకపు దృష్టిలో మనం దరిద్రులుగా ఉన్న నో ప్రాబ్లం. కానీ ఆ దరిద్రుడు ఎందుకు కొనిపోబడ్డాడు అంటే, లోకపు దృష్టిలో అతడు దరిద్రుడే, కానీ దేవుని దృష్టిలో అతడు ఎవరయ్యా అంటే విశ్వాసములో భాగ్యవంతుడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది చెప్పండి, ప్రభు రాకడకి ఎత్తబడాలి అంటే కావలసింది డబ్బు, అధికారము, పదవి, హోదా కాదురా బాబు. ఊదారంగు వస్త్రాలు కాదు, ఊపిరాడుకుని తినే తిండి కాదు, ఊరేగే సుఖభోగాలు కాదురా బాబు. విశ్వాసములో భాగ్యవంతులమై ఉండాలి, విశ్వాస జీవితము చేయాలి, విశ్వాసముతో నింపబడాలి, విశ్వాసముతో నడవాలి. విశ్వాసపు చూపు, విశ్వాసపు మాట, విశ్వాసపు నడక, విశ్వాసపు ఆలోచనలు ఉండాలి. మరి విశ్వాసం ఉందా నీకు? ఎత్తబడాలి, ఎత్తబడాలి అనుకుంటే కుదరదు. నీలో విశ్వాసం ఎంత? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు మనలో చూడాల్సింది ఏమిటంటే, విశ్వాసము చూడగలనా? ప్రభు రాకడలు ఎత్తబడాలంటే నీకు కావలసింది విశ్వాసము. దేవుని మాటలు వింటున్నావు, దేవుని వాక్యం వింటూ ఉన్నావు, దేవుని వాగ్దానాలు వింటూ ఉన్నావు, మరి దేవుని మీద ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నావు? ఈ లోకము శాశ్వతమైనది కాదని, ఈ లోకములో ఉన్నవి శాశ్వతమైనవి కావని, భూమి మీద ఉన్న కృత్యములన్నీ అగ్నితో కాల్చబడతాయని, ఆకాశములు మహాకాశములు మహాధరులతో గతించిపోతాయని, పంచభూతములు మహావేండ్రముతో కరిగి నశించిపోతాయని, ఈ లోకము శాశ్వతమైనది కాదని, ఈ లోకములో ఉన్నదంతా ఒక నటనని, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉందని, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం, తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం, నిత్య సియోను నూతన యెరూషలేము ఉందని, బంగారు వీధులు ఉన్నాయని, 12 గుమ్మాలు 12 పునాదులు ఉన్నాయని, నిత్య సియోనులో ఆయనే దీపముగా ఉన్నాడని, ఆ పట్టణాన్ని గురించి ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? విశ్వాసపు జీవితాన్ని ఎందుకు చేయలేకపోతున్నావు?
దేవుని మీద దేవుని కార్యాల మీద ఎందుకు విశ్వాసం లేదు? విశ్వాస జీవితం ఎందుకు చేయట్లేదు? మనము విశ్వాసముతో నింపబడాలి, మనము విశ్వాస వీరులుగా మారాలి, విశ్వాస యోధులుగా మారాలి. ఎందుకయ్యా అంటే విశ్వాసములో భాగ్యవంతులే రేపు పరలోకములో ఉంటారు. కొడు చెప్పులు గట్టిగా. విశ్వాసములో భాగ్యవంతులే లోకముల ధనవంతులు పరలోకములో ఉంటారని రాయలేదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరేదానికంటే సూది బెజ్జంలో ఒంటె పోతుందంట. అంటే డబ్బు ఉండకూడదని చెప్పట్లేదండి, వాడు లోకపు దృష్టిలో ధనవంతుడు, దేవుని దృష్టిలో విశ్వాసహీనుడు. విశ్వాసహీనులుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారిగా మనము కనబడకూడదు. దినదినము విశ్వాసాన్ని పెంచుకోవాలి, దినదినము విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువు అడగాలి. నీ విశ్వాసపు మెట్టు పెరగాలి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతున్నప్పుడు, ఒక్కొక్క నెల దాటి వెళుతున్నప్పుడు, ఒక్కొక్క సంవత్సరం నీ ఎదుట దాటి వెళుతున్నప్పుడు నీ విశ్వాసం కూడా పెరగాలి. సీనియారిటీ పెరిగే కొద్దీ కూడా నీ విశ్వాసం పెరగాలి. పెరుగుతుందా నీ విశ్వాసం? విశ్వాస జీవితం చేయగలుగుతున్నావా? అందరూ అనుకున్నాడు వాడా దరిద్రుడండి తిండి లేదు, వాడా దరిద్రుడండి ఇల్లు లేదు, వాడా దరిద్రుడండి బట్టలు కూడా సరిగా లేవండి, వాడా దరిద్రుడండి ఒంట్లో ఆరోగ్యం కూడా లేదండి వాడికి, దరిద్రుడండి ఎప్పుడు దగ్గుతో తుమ్ముతో చిదుకుంటా ఉంటాడండి, దరిద్రుడండి దరిద్రుడండి అన్నాడు. కానీ ప్రభు అంటాడు అతడు భాగ్యవంతుడు భాగ్యవంతుడు అంటాడు. ఎందుకంటే అతనిలో విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం? నా శరీరం చిక్కుపట్టిపోయినా, నా శరీరం పాడైపోయినా, మాంసం బయట కనపడ్డా, ఎముకలే బయట కనపడ్డా, నా ప్రభు వస్తాడు, ఈ శరీరానికి మహిమగల శరీరం ఇస్తాడు. కొడు చెప్పులు గట్టిగాను. ఈ శరీరానికి మహిమగల శరీరాన్ని ఇస్తాడు, ఈ శరీరానికి అమర్త్యమైన శరీరాన్ని అమర్త్యతను ధరింపచేస్తాడు, ఈ శరీరానికి అక్షయతను ధరింపచేస్తాడు ఆయన. ఎస్, లోకపు దృష్టిలో నేను దరిద్రుణ్ణి, నేను కాదనట్లేదు ఒప్పుకుంటాను, కానీ నా దేవుని దృష్టిలో నేను ఎవరిని తెలుసా? భాగ్యవంతుణ్ణి. అందుకే వాగ్దానము చేయబడిన రాజ్యానికి నేను ఎవరిని? వారసుని. అందుకనే కొనిపోబడ్డాడు అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. మనము కూడా కొనిపోబడాలి, ప్రభువు సింహాసనం మీద కూర్చోవాలి. కూర్చోపట్ల గట్టిగా. అతడు అబ్రహాము రొమ్మును అనుకుంటే మనం ఎక్కడ కూర్చోవాలని? ప్రభు సింహాసనం మీద కూర్చోవాలి. సింహాసనం మీద కూర్చోవాలని నీకేం కావాలి? విశ్వాసము కావాలి. అందుకని అనోకుల గురించి రాసేటప్పుడు కూడా అనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడని మళ్ళేమని తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా? అంటే ఒక వ్యక్తి కొనిపోబడాలి అంటే విశ్వాసం ఉండాలి అని అర్థం. నీకు విశ్వాసం లేకపోతే ఇక్కడే స్టాండర్డ్ నీ రాయిని ఫిక్స్ చేసి పెట్టుకో. విశ్వాసం కలిగి ఉంటే నేను ప్రభువుతో కూడా ఉంటాను, నేను ప్రభువుతో కూడా ఉంటాను, దేవుని రాజ్యానికి నేను వారసుని, దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా కనుక విశ్వాసులారా, మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, మీ విశ్వాసాన్ని దూరం చేసుకోవద్దు. విశ్వాసం నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసముగా, అమూల్యమైన విశ్వాసముగా, అతి శ్రేష్టమైన విశ్వాసముగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకయ్యా అంటే శ్రేష్టమైన పునరుత్థానము మనము పొందునట్లుగా విశ్వాస జీవితం మనము జీవించాలి. కొడు చెప్పులు గట్టిగాను. అందుకే ప్రభు అంటాడు కదా, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే ఎన్నటికీ చనిపోడు. ఎందుకని? విశ్వాసమును నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది, విశ్వాసమును పరలోకానికి తీసుకొని వెళుతుంది. మరి విశ్వాసం నీలో ఉందా? పోగొట్టుకున్నావా? నీ విశ్వాసం నీలో తగ్గిపోయిందా? పెంచుకుంటున్నావా? నీ విశ్వాసం వృద్ధి పొందిందా లేకపోతే నీ విశ్వాసం అల్పంగా మారిపోయిందా? అందుకని మొదట నీకున్న దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో,
విశ్వాసాన్ని వదలకుండా విశ్వాసములో స్థిరపడి విశ్వాసములో అభివృద్ధి పొందుతూ విశ్వాస వీరులుగా మారి విశ్వాసములోండి అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైన విశ్వాసం, శ్రేష్టమైన విశ్వాసాన్ని పొంది మనమందరము ప్రభుతో కొనిపోబడుదుమగాక, ప్రభు దగ్గరికి కొనిపోబడుదుమగాక. దరిద్రుడే కానీ ఎవరంట చెప్పండి గట్టిగా, విశ్వాసమందు. ఇంకొక మాట కూడా చూడండి, నూట ఒకటవ కీర్తన, నూట ఒకటవ కీర్తన 7వ చరణంలో చూడండి ఒక మాట. అదేనా, సారీ 102వ కీర్తన 17. ఆయన, ఆయన దిక్కులేని కాదు, ఆయన జ్ఞాపించి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. లాజరు దరిద్రుడే, లాజరు దరిద్రుడే కరెక్టే, కాదనట్లేదు. కానీ ఏ దరిద్రుడు అంటే లోకపు దృష్టిల దరిద్రుడే. కానీ ఆ దరిద్రుడు ఏం చేశాడో తెలుసండి, అయ్యా నాకు దిక్కెవ్వరు లేరయ్యా, నాకు దిక్కు నీవే అని ఆయన వైపు చేతులు చాపి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. చూసారండి, లోకపు దృష్టిలో దరిద్రుడే కానీ అతడు ఎవరో తెలుసండి, ఒక ప్రార్థనా పరుడు. ఎవరు కొనిపోబడతారు, మన దరిద్రుడు కొనిపోబడ్డాడు, దరిద్రుడు కొనిపోబడ్డం ఏంటి, దరిద్రుడు కొనిపోబడ్డం ఏంటి అనుకుంటాం మనం. ఆ దరిద్రతలు ఏముందో తెలుసండి, ప్రభువా నాకు దిక్కు నీవేనయ్యా, నాకు వేరొక దిక్కు లేదయ్యా, నాకు దిక్కు నీవే ప్రభువా అని ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు చేతులు చాపి హృదయాన్ని ఎత్తి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడట. అంటే కొనిపోబడేది ఎవరయ్యా అంటే దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని మీద ఆనుకునేవాళ్ళు, నాకు దిక్కు నీవే ప్రభు అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేస్తారే, ప్రార్థన 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 ప్రార్థన. దరిద్రుడే ప్రార్థన పరుడు, లోకపు దృష్టిలో ఏమీ లేనివాడే. కానీ ప్రార్థన కొన్ని కొన్ని కుటుంబాల్లోకి వెళ్తేనండి సరైన వసతి కూడా ఉండదండి. కొన్ని ఇళ్ళకి వెళ్తే చాలా ముచ్చట అనిపిస్తుంది నాకు, సరైన వసతి ఉండదండి. సరైన ఇంట్లో మంచమే కానీ కరెంటే కానీ లేకపోతే ఇంట్లో ఏ వసతులు ఉండవండి, కానీ గంటల తరబడి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారు. లంక లాంటి ఇల్లు కట్టుకుంటారు, 10 నిమిషాలు పట్టుమని ప్రార్థన చేసేవాళ్ళే ఉండరు. అన్నీ ఉంటాయి, డబుల్ కాట్ మంచము, సోఫా సెట్టు, డైనింగ్ టేబులు, ఇంకేంటండి ఉయ్యాళ్ళు, ఇంకేంటి అన్నీ ఉంటాయి. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లో ఉండరు, స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లో ఉండరండి, కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లో ఉండరు, ఆ ఇంట్లో బైబిల్ చదివే వాళ్ళు ఉండరు. మళ్ళా క్రైస్తవులే ప్రార్థన వసన మందిరానికే వస్తారు మళ్ళీ తగునా అనుకుంటా. దేనికి, కొన్ని ఇళ్ళకి వెళితే ఫ్యాన్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏసీ ఉండదు, కూలర్ ఉండదు, ఎన్ని మంచం ఉండదు, తినడానికి తిండి ఉండదు, సరిగ్గా బట్టలు ఉండవు, కానీ ఆ ఇంట్లో స్తోత్ర ప్రార్థన ఉంది, ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది, ఆ ఇంట్లో వాక్యాలు వినపడుతుంటాయి, వాక్యాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే లోకపు దృష్టిలో వారు దరిద్రులే, కానీ వాళ్ళు ఎవరయ్యా అంటే నాకు దిక్కు నీవే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళుగా మనం ఉండాలి, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉందా, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేస్తున్నావా, వేకు సాములు వేసి ప్రార్థన చేస్తున్నావా, కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన మందిరంలో ఉండగలుగుతున్నావా,
ప్రార్థనా కూడికలో ఉండగలుగుతున్నావా నువ్వు? ఎవరా దరిద్రుడు? ప్రార్థన చేస్తున్నాడయ్యా, ప్రార్థన చేస్తూ బైబిల్ ఏమంటుంది, ఆయన దర్శన కాలమందు ఆయన భక్తులు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. ప్రభు దర్శనం కాల ఒక కాలం ఉంది, ప్రభు రాకడ కాలం ఉంది, ఆ కాలంలో భక్తులందరూ ప్రార్థన చేస్తారు. శుభ్రకు కొరకలు పెట్టి నిద్రపోరు. ప్రార్థన, మరి ఈ రోజున ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నామా? నీ పిల్లలతో కలిసి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఇంటి వారితో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నావా? టయానికి పెడుతున్నావు, అబ్బో ఫీడింగ్ బాగానే ఉంటుంది, పెట్టొద్దని చెప్పట్లేదమ్మా, పిల్లలకి ఫీడింగ్ బాగా చేయండి. టయానికి పెడుతూనే ఉన్నారు, జీడిపప్పు పెడుతున్నారు, పిస్తపప్పు పెడుతున్నారు, అన్ని పప్పులు పెడుతున్నారు, తిన్నాయినా తిన్నాయినా అని వెంటబడి బలవంతం చేసి పెడుతున్నారు. అలాగే మోకరించమని బలవంతం చేస్తున్నావా పిల్లలకి? ప్రార్థన చేయమని బలవంతం చేస్తూ వాళ్ళు తన్ని కూర్చోబెట్టి ప్రార్థనలు కూర్చోబెడుతున్నావా? తన్ని తినిపిస్తున్నావు కానీ తన్ని ప్రార్థనలు కూర్చోబెడుతున్నావా? ఒక దెబ్బ కొట్టి వాక్యం చదవమని చెబుతున్నావు వాళ్ళకి నువ్వు? అది ఉండదు. తిన్నాను తిను 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 పెట్టు, బాగా పెట్టు, బాగా ఫీడింగ్ చేయి. నేను దన్నాలుగా, మరా నేను దన్నాలు కదా, పెట్టు బాగా పెట్టు ఫీడింగ్. పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించకపోతే, పిల్లలకి మోకాల మీద ఉండడం నేర్పించకపోతే నువ్వు భక్తి చేయడం దేనికింగా? నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు 4 గంటలకు స్తోత్ర ప్రార్థనలు వేస్తారు వాళ్ళు. 4 గంటలకు స్తోత్ర ప్రార్థన, ఎల్కేజీ చదివే పిల్లలు. ఇంతే అమ్మాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చర్చిలో ఉన్న వాళ్ళ పేరు చెప్పట్లేదు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడతారు. మీరు చిన్నపిల్లలని, ఇంత చిన్నపిల్ల 4 గంటలకు లేచి మోకాల మీద స్తోత్ర ప్రార్థన చేసింది ఈ రోజు వరకు. ఈ రోజు వరకు స్తోత్ర ప్రార్థన, ఇంత పిల్లోడు ఈ రోజు వరకు స్తోత్ర ప్రార్థన చేస్తారు 4 గంటలకు లేచేవాళ్ళు. ఎందుకని? ప్రార్థన నేర్పించాలి పిల్లలకి, మోకాల మీద ఉంచడం పిల్లలకు నేర్పించాలి. తిండి పెడుతున్నావు కానీ బలిసిపోవాలని, ప్రార్థనలో బలవాలని ప్రార్థన నేర్పిస్తున్నావు పిల్లలకి? పెట్టొద్దని చెప్పట్లేదమ్మా, కేజీలు పెట్టు చెప్పాడుగా, వంగబెట్టి నువ్వు గుద్దాలుగా ఎగిసి తన్నాలుగా, మరి జిమ్ చేసి తన్నాలి కదా, పెట్టు బాగా పెట్టు. ప్రార్థన నేర్పిస్తున్నాను పిల్లలకి, స్తోత్ర ప్రార్థన లేమని పిల్లలు నేర్పుతున్నావు. పడుకోనీలే తినలేదు, తినకపోతే మళ్ళీ అంటావా లేనాయనా లేపి పెడుతున్నావే, లేపి ప్రార్థనలు కూర్చోబెడుతున్నావు నీ పిల్లల్ని. చిన్నపిల్లోడే కదా అనుకోవద్దు, మొక్కగా ఉన్నప్పుడే వాణ్ణి వంచకపోతే మానైతే వాడు వంగడు. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే వాడికి నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, వాక్యం చదవడం నేర్పించాలి, ప్రార్థనలు కూర్చోవడం నేర్పించాలి. చెప్పిస్తున్నాను పిల్లలకి, నీకే లేకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావు నువ్వు చెప్పు. నువ్వే మందిరానికి సరిగ్గా రాకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావు చెప్పు. నువ్వే లేకపో జాము లేచి ప్రార్థన చేయడం నీకు చేత కాకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావు చెప్పు. నీ భార్యకి ఏం చెప్తావు నువ్వు? నీ భర్తకు నువ్వేం చెప్పుకుంటావు నువ్వే చేయకపోతే? ఆలోచన చేయి, ప్రభు రాకడికి ఎత్తబడాలి. ఇందుకనే ఈ మాటలన్నీ, ప్రభు రాకడికి మనము ఎత్తబడాలి, నీ పిల్లలు కూడా ఎత్తబడాలి. నువ్వు ఎత్తబడితే చాలనుకొని పిల్లలు వదిలేస్తావు, వదిలేయి. నీ పిల్లలు కూడా ప్రభు రాకడికి ఎత్తబడాలని కోరుకుంటే నీ పిల్లలకు కూడా భక్తి నేర్పించు, ప్రార్థన నేర్పించు, నేర్పించు, ప్రార్థన నేర్పించు. వాళ్ళకు కూడా తెల్లవారుజాము లేవడం నేర్పించు, వాళ్ళకి ప్రార్థనలు కూర్చోబెట్టు, వాళ్ళని బైబుల్ చదివేటప్పుడు వాళ్ళకి వినేటట్టు చేపించు. తిండి పెట్టడం కాదు, బట్టలు తొడిగేయడం కాదు కావాల్సింది, పోడ రాయడం కాదు కావాల్సింది, ప్రార్థన నేర్పించు వాళ్ళకి. తిండి బాగానే పెడుతున్నావు, వస్తువులు బాగానే కొని పెడుతున్నావు, సెల్ఫోన్లు కూడా బాగానే ఇస్తున్నావు, రిమోట్ కూడా బాగానే ఇస్తున్నావు, గేములు బాగా ఆడమని చెప్తున్నావు, ఇన్ని పనికి మాలిని అన్ని చెప్తున్నావే, పనికొచ్చేటి ఏమని చెప్తున్నావా పిల్లలకి? జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో నీవు దేవునికి లెక్క చెప్పాలి.
దేవుని నేను నీకు పిల్లల్ని ఇచ్చాను, ఆ పిల్లల్ని ఎలా పెంచావని ప్రభు అడుగుతాడు. ఏ తప్పు చేయకపోయినా పిల్లల పెంపకంలో తప్పు చేసావా ప్రభు రాకడికి ఎత్తబడకుండా పోతావు. జాగ్రత్త జాగ్రత్త, నీ పిల్లలు కూడా ప్రార్థన నేర్పించ. దిక్కులేని దరిద్రుల ప్రార్థన. ఏసయ్య దిక్కుగా, ఏసయ్య మీద ఆనుకొని, ఏసయ్య మీద ఆధారపడి ప్రార్థన చేస్తారు. ప్రార్థన తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. చేయగలుగుతున్నావా ప్రార్థన? మోకరించగలుగుతున్నావా? నడుము కట్టగలుగుతున్నావా? కన్నీళ్లు విడవగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? పట్టుదలతో విసుకక ఎడతెగక నిత్యము రోధనతో ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉందా? ప్రార్థన చేయడానికి నీ జీవితాన్ని అంకితము చేసుకోగలుగుతున్నావా? ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? ఆలోచించు. నేను ప్రభు రాకడకి ఎత్తబడాలి అనుకుంటే ఇది చెయ్యి. అవసరం లేదనుకుంటావా? ఇబ్బంది ఏమి లేదు. నేను ప్రభు రాకడికి ఎత్తబడాలి అనుకున్న వాళ్ళు లేలు అనండి. అంత దూరం నేను రాలేను, లే ఎక్కడే ఉంటాను అన్న వాళ్ళు లేలు అనండి. మనమందరం ప్రభు రాకడికి ఎత్తబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాటకు టైం లేదు. సశేషం మిగిలిన భాగము తర్వాత మాసములో ప్రభు మనతో ప్రభు చిత్తమైతే మాట్లాడును గాక. ఆమేన్. రెండే రెండు మాటలు చెప్పాను. ప్రభు రాకడలో మనం కొనిపోబడాలి అంటే దేవునికి ఇష్టులమై ఉండాలి. రెండవది విశ్వాసముల భాగ్యవంతులమై దేవుడే దిక్కు అని ప్రార్థన చేసే లోకపు దృష్టిలో దరిద్రులుగా మనము కనబడాలి. అట్టి వారే కొనిపోబడుదురుగాక. మన సంఘం ఆ విధంగా కొనిపోబడునుగాక. మనమందరము దేవునికి ఇష్టులుగా ఉందుముగాక. విశ్వాసముల భాగ్యవంతులుగా ఉందుముగాక. ప్రభువే దిక్కు అని ప్రార్థన చేయువారిగా మారుదుముగాక. లోకపు దృష్టిలో మనం దరిద్రులుగా కనబడిన ప్రభు దృష్టిలో విశ్వాస వీరులుగా ప్రార్థనాపరులుగా కనబడుదుముగాక. అట్టి కృప, అట్టి అభిషేకం, అట్టి జ్ఞానం, అట్టి కార్యాలు సంఘములో ప్రభువు చేయునుగాక. ప్రభుతో యుగ యుగములు ఉందుముగాక. మొక్కల మీదకి వద్దామా?